పాలనాడు జిల్లాలో ఫ్యాన్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో పార్టీ పగ్గాలు అందుకునేదెవరు? సారథ్య బాధ్యతలు స్వీకరించి సమర శంఖం పూరించే నేత ఎవరు? పల్నాడు పౌరుషాల సిగలో ఎర్ర మందారాన్ని పట్టేదెవరు? వైసీపీ కేడర్ అటువంటి నేత కోసం ఎదురు చూస్తోందా? జైలుకెళ్లిన ప్రస్తుత అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాజ్ ది స్టోరీ. పార్టీ పవర్ లో ఉంటే పదవుల కోసం నేతలు పాకులాడతారు, కానీ అధికారం లేనప్పుడు పార్టీ కోసం పనిచేసేవారే నిజమైన నాయకులు. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఇలాంటి నేత ఎవరా అనే చర్చ వైసీపీలో సాగుతోంది. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయింది. ఎన్నికల ముందు వరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈయన తమ్ముడు వెంకటరామిరెడ్డి రీజనల్ ఇన్ఛార్జిగా పనిచేశారు. అయితే ఎన్నికల హింస, ఘర్షణలు, ఈవీఎం విధ్వంసం ఘటనల్లో పిన్నెల్లి సోదరుల ప్రమేయంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్లారు. ఈయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. బయటకొస్తే అరెస్టు చేసే అవకాశం ఉండటంతో అండర్గ్రౌండ్లోనే కాలం గడుపుతున్నారు. దీంతో పార్టీని ముందుండి నడిపించే నాథడే లేని పరిస్థితి నెలకొంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని లోకల్ టాక్. ప్రస్తుతం పార్టీ కేడర్ను గైడ్ చేసే నేత లేకపోవడంతో డీలా పడ్డారు. మరోవైపు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పల్నాడు జిల్లా ఫ్యాన్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. వైసీపీ పగ్గాలు అప్పగిద్దామనుకున్నా ఈయన రాష్ట్ర స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికార ప్రతినిధిగా తన వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో అంబటికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం లేదు. ఇక పెదకూరపాడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యేలు నంబూరి శంకర్రావు, బొల్ల బ్రహ్మనాయుడు తమ వ్యాపారాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరూ పార్టీ పగ్గాలు అందుకునేందుకు ముందుకొస్తారా లేదా అనేది డౌటే. ఇక 2019లో చిలుకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన విడదల రజని ఈసారి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో చిలుకలూరుపేట బరిలో దిగి పరాజయం పాలైన కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్ సీట్లో తిరిగి కూర్చున్నారు. దీంతో చిలుకలూరుపేట నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు ఎవరా అన్నది ఇంకా తేలలేదు. ఇక నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురజాలలో ఓడిపోయిన కాసు మహేష్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణం అంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా గోపిరెడ్డే అక్కడకు వెళ్లి పరిశీలించారు. అటు కాసు మహేష్ కూడా పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని ఓ వీడియో కూడా విడుదల చేశారు. దీంతో కాసు మహేష్ గోపిరెడ్డిలో ఎవరో ఒకరికి పల్నాడు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని లోకల్ టాక్. అయితే వీరిద్దరూ కూడా పార్టీ సారథ్య బాధ్యతలను అందుకునేందుకు ముందుకొస్తారో లేదో వేచి చూడాలంటోంది ఫ్యాన్ పార్టీ కేడర్. మొత్తం మీద ఓటమి తర్వాత పార్టీని నడిపించే నేత కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన పల్నాడు జిల్లాకు సమర్థుడైన నేత అవసరం. అధికార టీడీపీ నేతల్ని ఎదుర్కొని ఢీ అంటే ఢీ అనే నేత కావాలని కేడర్ కోరుతోంది. కూటమి నుంచి ఎదురయ్యే సవాళ్లకు దీటుగా జవాబు చెప్పే నేతకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని అంటోంది. పార్టీ అధినాయకత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం ముందుకొస్తుందా లేక రామకృష్ణారెడ్డిని కొనసాగిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్నికల్లో హింస, విధ్వంసం కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి బెయిల్పై బయటకు వచ్చినా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా లేదా అనే డౌట్ కొందరు నేతలకు లేకపోలేదు. ఓవైపు వెంటాడుతున్న కేసులను ఎదుర్కొంటూ మరోవైపు పార్టీని నడిపించడం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.